ఉద్యోగ బాధ్యతలు నిర్వహించాను. నాకు అప్పటి నుంచి మీడియాలో చాలామంది మిత్రులు అప్పటి నుంచి ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి నుంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి కాబట్టి నాకు తిరుపతి ఎప్పుడు వచ్చినా కూడా నాకు సంతోషంగా ఉంటుంది. సొంత ఊరికి వచ్చినట్టే ఉంటుంది నాకైతే తిరుపతికి అయితే. రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్థానిక సంస్థలకి ఎన్నికలు చేపట్టిన నేపథ్యంలో నేను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తూనే ఉన్నా. ఇప్పటి వరకు 9 జిల్లాలు తిరిగాను. ఇవాళ 10వ జిల్లా. రేపటి నుంచి ఇంకొక 2-3 జిల్లాలు తిరుగు ప్రయాణాలు చేస్తే రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కేంద్రాలకి నేను వెళ్ళాను, అక్కడ రివ్యూ చేశాననే సంతృప్తి నాకు ఉంటుంది. గతంలో నిజమే ఇంత శ్రమ తీసుకుని ఈ పంచాయతీ ఎన్నికలకి ఇంత ప్రత్యేకత ఏమిటి, ఏమిటి ఈసారి ప్రత్యేకత పంచాయతీ ఎన్నికలకి అంటే, ఎన్నికలు పెట్టాలా లేదా ఎప్పుడు ఉండాలా లేదా అని రకరకాల సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఇవన్నీ కూడా మనం పరిష్కరించుకుంటూ వచ్చాం. ఒకప్పుడు కోవిడ్ వచ్చింది, కోవిడ్ మూలంగా కొంత నిలుపుదల చేశాం. ఇప్పుడు కోవిడ్ తర్వాత పరిస్థితి కనుక చూసినట్లయితే ఇప్పుడు పరిస్థితి చాలా ఆశాజనకంగా ఉంది. జిల్లాలో దాదాపు రోజువారీగా 1000 కేసులు పైన ఉన్న నేపథ్యంలో అప్పటి నుంచి ఈరోజు ఇప్పుడు ఒక 20 కేసెస్ మాత్రం ఉంటున్నాయి. అది కూడా తిరుపతి పర్యటన కేంద్రం కాబట్టి బయట ఊళ్ళ నుంచి చాలామంది వస్తున్నారు కాబట్టి ఆ మాత్రం ఉన్నాయి, లేకపోతే ఇంకా తక్కువ ఉండేది. ఈ రకమైన వాతావరణం తీసుకురావడానికి ఇది జయప్రదంగా కోవిడ్ని కంట్రోల్ చేసినందుకు నేను ముఖ్యంగా జిల్లా యంత్రాంగాన్ని, అధికారుల్ని, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాడు చేసిన గణనీయమైన కృషిని మాత్రం ఈ రకంగా గుర్తు చేసుకుంటున్నాను. వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. ఇప్పుడు సేఫ్గా ఉంది వాతావరణం, సరైన తరుణం కాబట్టి ఎన్నికలకు వెళ్ళాలి అనే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. పైగా ఎన్నికలు పెట్టడం అనేది మన బాధ్యత. మనం ఒక్కడమే కాదు, దేశవ్యాప్తంగా అన్ని చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనకి మొన్న గుజరాత్లో జరిగాయి, అంతకుముందు కర్ణాటక, అంతకుముందు కేరళ, పక్కనున్న తెలంగాణలో కూడా గ్రేటర్ హైదరాబాదు ఎన్నికలు జరిగాయి, అన్ని చోట్ల జరుగుతున్నాయి, రాజస్థాన్లో జరిగాయి. ఇవన్నీ పైగా బై ఎలక్షన్స్ జరిగాయి, అసెంబ్లీకి ఎలక్షన్స్ జరిగాయి, జరగబోతున్నాయి 2 నెలల్లో. ఇప్పుడు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి, తమిళనాడులో జరుగుతాయి, కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి, వెస్ట్ బెంగాల్లో జరుగుతున్నాయి, అస్సాంలో జరగబోతున్నాయి, యూనియన్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. అంచేత ఎన్నికలు జరగడం అనేది సాధారణమైన పరిస్థితి దేశంలో నెలకొంది అన్న దానికి ఇది ఒక మంచి సూచన. ఉన్నత న్యాయస్థానాలు కూడా ఈ ఎన్నికలకు సంబంధించిన వివాదాలు అవన్నీ వచ్చినప్పుడు ఇటువంటి పరిస్థితులు వస్తుంటాయి, పోతుంటాయి. దీన్ని బట్టి ప్రజాస్వామ్యాన్ని మనం పక్కన పెట్టలేము. ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన జరగడం అనేది ముఖ్యమైన ధ్యేయం. ఇది రాజ్యాంగ ధ్యేయం. రాజ్యాంగ ధ్యేయం నెరవేర్చుకుంటూ మిగతా పనులు కార్యక్రమాలు చేయాలి, మనం చక్కబెట్టాలి అని చెప్పేసి చక్కటి సూచన చేశారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా మాన్య సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్కి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు బెంచ్ ఏమంది, ఆంధ్రప్రదేశ్ డివిజన్ బెంచ్ ఏవైతే తీర్పు ఇచ్చారో ఎన్నికలు జరపమంటాం, దాన్ని స్వాగతించారు. స్వాగతించి ఎన్నికల సంఘానికి సహకరించమన్నారు, సజావుగా ఎన్నికలు జరిగేలాగా చేయమని చెప్పి పలు సూచనలు కూడా సుప్రీంకోర్టు చేసింది. కాబట్టి నేను చేస్తుంది ఏంటంటే, రాజ్యాంగ ధర్మం, రాజ్యాంగంలో ఏదైతే చెప్పారో, రాజ్యాంగ విధి, రాజ్యాంగ ధర్మం, రాజ్యాంగంలో ఉన్న నిబద్ధత ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే నేను పరిపాలన చేస్తున్నాను. రాజ్యాంగంలో ఎన్నికలు కూడా ఏదో మొక్కుబడిగా పెట్టమని చెప్పలేదు. రాజ్యాంగంలో ప్రజలందరూ కూడా స్వేచ్ఛాయుత వాతావరణం ముందు కల్పించమని చెప్పారు. ఎన్నికల్లో పాల్గొనడానికి కానీ, ఎన్నికల్లో నామినేషన్స్ వేయడానికి కానీ, ఎన్నికల్లో ఓటు వేయడానికి కానీ ఎప్పుడూ ప్రజల్లో సంకోచం అనేది ఉండకూడదు. అసలు రెండో ఆలోచన రాకూడదు వాళ్ళల్లో, మన ఎన్నికల్లో పోటీ చేయగలమా, చేయనిస్తారా, చేయగలమా, ఇది పెద్దవాళ్ళ వ్యవహారం అయిపోయిందే, వాళ్ళ కనుసన్నల్లో జరుగుతున్నాయే, ఎన్నికలు జరుగుతాయా అనే ఆలోచన రాకూడదు. ప్రజల్లో కూడా నిరాసక్తత, నిర్లిప్తత రాకూడదు. ఎన్నికల్లో అందరూ పాల్గొనడం ద్వారానే అందరికీ ప్రశ్నించే నైతిక హక్కు వస్తుంది. ఈ సంస్థలన్నీ నిధులు విధులు గవర్నమెంట్ ఇచ్చింది, నాయకత్వం కూడా స్థానికంగా రావాలి, నాయకత్వం చక్కగా పనిచేయాలి. నాయకత్వం చక్కగా పనిచేయకపోతే ప్రజలు వాళ్ళని నిలదీసి వాళ్ళ చేత పనులు చేయించుకోవాలి. పనులు చేయించుకోవాలంటే ఎన్నికల్లో ఓటు వేయాలి, అది ప్రాథమిక హక్కు. ప్రతి వాళ్ళు ఓటు హక్కుని
వాడుకోవాలి. ఏదో ఆ రోజు సెలవు ఇచ్చారు కాబట్టి ఇంట్లో ఉందాం కుటుంబంతో చేద్దామంటే చేయొచ్చు, కుటుంబంతో కూడా కలపచ్చు, సెలవును కూడా చేయొచ్చు, కానీ ఓటు కూడా వేయచ్చు. దానికి అనుగుణంగా మనం ఓటు ఎక్కువ భారం కూడా తీసుకుంటున్నాం. గతంలో 7 నుంచి 1 గంట వరకు ఉండే పోలింగ్ దాన్ని కూడా ఇప్పుడు 6:30 నుంచి 3 గంటల దాకా పొడిగించాం మనం. అంచేత సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తాం, చక్కటి భద్రతా ఏర్పాట్లు చేసాము, చేయబోతున్నాం. ఉద్యోగుల భద్రత కూడా చూస్తున్నాం, వచ్చిన ఓటర్స్ భద్రత కూడా చూస్తున్నాం. ఎక్కడ 400 నుంచి 500 మంది ఉంటారు ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో, ఒక్కొక్క వార్డులో. పెద్ద సంఖ్య కాదు, ఎక్కడ పెద్ద క్యూలు ఉండవు, సజావుగా చక్కగా జరిగిపోతుంది. నాకు పూర్తి నమ్మకం ఉంది. జిల్లా యంత్రాంగం అందరూ కూడా నాకు భరోసా ఇచ్చారు. మీరు 31 మార్చిన మీరు రిటైర్ అవుతున్నారు, మీకు రిటైర్మెంట్ గిఫ్ట్గా ఈ జిల్లాలో చక్కటి వాతావరణంలో, సుహృద వాతావరణంలో స్వేచ్ఛగా ఎన్నికలు జరుగుతున్నాయి, జరుపుతాము, జరిపే సత్తా మాకుంది, జరపాలనే ఉత్సాహం కూడా మాకుంది, ఈ సవాలు స్వీకరిస్తాం, చేసి చూపిస్తామని చెప్పి అధికారులందరూ చెప్తే నాకు చాలా సంతోషం కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం వాళ్ళు ఏదేదో కొత్త కొత్తగా చేస్తుంటారు, మేము కూడా ఒక నిఘా యంత్రాంగాన్ని తీసుకొచ్చాం. వాస్తవమే ఈ వాచ్ అని ఒక కొత్త యాప్ తీసుకొచ్చాం. ఆ ఈ వాచ్ యాప్ ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా కంప్లైంట్ కనుక చేస్తే వాళ్ళకి ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ వస్తే అది కాల్ సెంటర్కి వెళ్తుంది, కాల్ సెంటర్ నుంచి అది మా కలెక్టర్ గారికి నాకు వస్తుంది. వస్తే అవన్నీ మేజర్ కేసెస్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ మేము చూడాలి, పరిష్కరించాలి. పరిష్కరించిన తర్వాత కంప్లైంట్ ఎవరు చేశారో వాడికి జవాబు చెప్పాలి. చెప్పిన తర్వాత ఈ జవాబుతో కూడా మీరు సంతృప్తి చెందారా లేదా అని కూడా మళ్ళీ వాళ్ళ నుంచి వివరణ తెలుసుకోవాలి, క్వాలిటీ కంట్రోల్. అలా చేసి ఒక ఈ వ్యవస్థ మీద కొంచెం నమ్మకం, చూస్తున్నాము తప్పులు జరిగితే ఊరుకోము, ఉపేక్షించు అని చెప్పేసి మనం ఒక వాళ్ళల్లో ఒక విశ్వాసం కలిగించాలి. ఈ జిల్లాలో గతంలో ఎంపీటీసీ జడ్పీటీసీలో జరగడానికి కొన్ని సంఘటనలు జరిగిన దురదృష్టమైన విషయాలు జరిగిన మాట వాస్తవం. నేను గతం గురించి అందుకనే మాట్లాడలేదు. గతంలో చేసిన తప్పుల గురించి, చేసి గతంలో తప్పు చేశారు, చేశారంటే చేశారు, చేయకుండా చేయాల్సిన బాధ్యత అప్పుడు మనకు ఉండింది. దాంట్లో కొన్ని తేడాలు వచ్చాయి, వచ్చినా కూడా ఆ ఏకగ్రీవాలన్నీ కూడా ఉన్నా కూడా వాటన్నిటినీ పక్కకే పెట్టాం, వాటిని కూడా చూస్తున్నాను, గమనిస్తున్నాను, దాని మీద గుడ్డిగా వ్యవహరించబోను. దాంట్లో ఉండే నిజాలు చూసిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాను. అయితే గతంలో నేర్చుకున్న అనుభవాల దృష్ట్యా ఈసారి అటువంటి పరిస్థితులు పునరావృతం కాకూడదు అని చెప్పి నేను నిశ్చయించుకున్నాను, జిల్లా యంత్రాంగం కూడా నిశ్చయించుకుంది. అందరూ ఒకే రకంగా, అందరూ ఒకే మోతాదులో, ఒకే పద్ధతిలో జిల్లా యంత్రాంగం, రెవెన్యూ, పోలీస్ వ్యవస్థ ఒకరికొకరికి పరస్పరం సహకరించుకుంటూ అందరూ ఒకే తాటి మీద, ఒకే విధానంలో, ఒకే మూసలో, ఒకే పద్ధతిలో వెళ్తారు. ఒకళ్ళు గట్టిగా నిలబడి, ఒకళ్ళు లూజ్గా నిలబడి అట్లాంటి ప్రసక్తి ఉండదు. ఇప్పుడు కూడా కొంతమంది వచ్చి కంప్లైంట్ చేశారు, చేస్తే నేను జిల్లా ఎస్పీ గారి దృష్టికి తీసుకొచ్చాను. నాకు నమ్మకం ఉంది జిల్లా ఎస్పీ గారు పరిష్కరించగలరు, ఆయన పరిధిలో ఉన్న విషయాలు ఆయన పరిష్కరిస్తారు, గట్టిగా ఉంటారు, నిలబడతారని చెప్పేసి నాకు పూర్తి విశ్వాసం ఉంది జిల్లా యంత్రాంగం మీద. చిన్న చిన్న కంప్లైంట్స్ రావడం పరిపాటి. ఇకపోతే లాస్ట్లో నేను ఒకే విషయం చెప్పదలుచుకున్నా, ఇప్పుడు కొత్తగా ఈ పంచాయతీ ఎన్నికలు వచ్చేసరికి ఏకగ్రీవాలు చేసుకుంటే మంచిది అని చెప్పి ఒక కొత్త నినాదం ఏదో వచ్చిందని నా దృష్టికి వచ్చింది. వచ్చినప్పుడు నేను ఖండించాను. నేను అంటే ఏకగ్రీవాలను మొత్తాన్ని నేను తప్పంటలా. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో చూసినట్లయితే పరిమితంగా ఏకగ్రీవాలు గతంలో జరిగాయి. కొన్ని కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అక్కడ సామరస్యం ఉండి గ్రామాల్లో పెద్దరికాలు అట్లాంటివి కనుక ఉన్న పరిస్థితుల్లో ఏకగ్రీవాలు జరిగాయి. అటువంటి ఏకగ్రీవాలు ఎప్పుడూ జరుగుతుంటాయి, పరిపాటిగా జరిగే, రివాజుగా జరిగే వాటివి అవి మన దృష్టిలోకి రావు. అసమంజసంగా దానికి ఒక పద్ధతి ఏదీ లేకుండా ఏకగ్రీవాలు జరపాలి అని ఈ ఒక రకంగా నిర్ణయించుకుని ఈ ఊళ్ళో నువ్వు, ఈ ఊళ్ళో నువ్వు, లేకపోతే ఈయన అట్లా ముందుగా మనం పై వాళ్ళు ఏదో నిర్ణయం చేసుకుంటే కింద వాళ్ళు దాన్ని అమలు చేయటం, అటువంటి ఏకగ్రీవాలు మంచివి కాదు, అది వ్యవస్థకు మంచిది కాదు. రాజ్యాంగం కూడా ఏం చెప్పిందంటే అందరూ పాల్గొనాలా ఎన్నికల్లో, భిన్నస్వరం ఉండటం అనేది తప్పు కాదు. భిన్నస్వరం నుంచి ఏకస్వరం రావాలి, అదే ప్రజాస్వామ్య పద్ధతి అని చెప్పేసి వాళ్ళు నమ్మారు.
ఇప్పుడు కూడా గ్రామాల్లో అనేక ఉన్నా కూడా పెద్ద పెద్ద విషయాల్లో గ్రామాలన్నీ ఒకే రకంగా చూస్తాయి కదా. ఆడపిల్లలను చదివించాలా అంటే అందరూ ఒకే దృష్టిలో చదివించాలని అంటారు. అందరూ స్కూళ్ళకి పంపించాలి, లిటరసీ పెంచాలి, దాంట్లో ఏమీ వద్దని ఎవరు అనరు కదా. గ్రామంలో పరిశుభ్రత అందరూ కావాలని కోరుకుంటారు, డ్రింకింగ్ వాటర్ కావాలి అందరూ కావాలని కోరుకుంటారు. ఇటువంటి వాటిల్లో ఎడిదిరిగి గ్రామాల్లో పెద్ద పెద్ద విషయాల్లో ముఖ్యమైన విషయాల్లో ఎప్పుడైనా ఏకగ్రీవంగా న్యాయంగా ధర్మంగా వెళ్ళే సంస్కృతి మనకుంది. ఎన్నికల్లో ఉన్నా ఆ రోజు జరిగినా కూడా తర్వాత అందరం కలిసే ఉంటాం. ఎన్నికలు జరిగినంత మాత్రాన గ్రామాలన్నీ కలుషితం అయిపోతాయి, లేకపోతే కక్షలు ఎందుకు వస్తాయి? కక్షలు కార్పణ్యాలు ఆ రోజు వరకు ఉంటాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ కలిసే ఉంటారు. అందరూ ఒకళ్ళనొకళ్ళు ప్రేమగా బాధ్యతగా అందరూ స్నేహంగా సహకారంగా ఉంటారు. అది మన గ్రామ సంస్కృతి. ఎన్నికలు జరిగినంత మాత్రాన గ్రామాలు విడిపోయి గ్రూపులు తయారవుతాయనే వాదంతో నేను ఏకీభవిస్తాను, నేను తిరస్కరించాను. అటువంటి ఏకగ్రీవాలు మనకు వద్దు అని చెప్తా ఉన్నాను. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఫేజ్లో కనుక చూసినట్లయితే ఒక్కొక్క సర్పంచ్కి 6 నుంచి 7 వరకు పోటీ ఉన్నాయి. కొంతమంది దాంట్లో డమీ క్యాండిడేట్స్ ఉండొచ్చు, కొంతమంది ప్రత్యేక పరిస్థితుల్లో విరమించవచ్చు, కానీ పోటీలో 2 నుంచి 3 ఖచ్చితంగా నిలుస్తారు. పోటీ ఉంది, పోటీ తత్వం ఉంది. ఎందుకు పోటీ తత్వం వచ్చిందంటే సామాజికంగా జరిగే మార్పుల్లో నుంచి ప్రజలు కూడా మారారు. మారి ప్రతివాడికి గుర్తింపు కావాలని కోరుకుంటారు. గుర్తింపు ఎలా వస్తుంది? నాయకత్వం చేపట్టడం చేత, నాయకత్వ బాధ్యతలు తీసుకోవటం వల్ల గుర్తింపు వస్తుంది. ఈ గుర్తింపు కోసం మనం రాజ్యాంగపరంగా చట్టపరంగా ఏర్పాట్లు చేసి రిజర్వేషన్స్ ఇచ్చాం. బలహీన వర్గాల వాళ్ళకి, వెనుకబడిన తరగతులకి, విమెన్కి ఇచ్చాం. ఇచ్చినప్పుడు అదేదో పై వాళ్ళు ఏదో చెప్తే నువ్వు రిజర్వేషన్ ప్రకారం ఇక్కడే అంతం కాకుండా వాళ్ళంతటి వాళ్ళు ఆత్మవిశ్వాసంతో ఎన్నికల్లో నిలబడి నలుగురితో తిరిగి అందరితో సరి అనిపించుకుని ఆ నాయకత్వం కనుక తీసుకుంటే వాళ్ళల్లో వచ్చే సంతృప్తి వేరు. అట్లాంటి నాయకత్వం ఈ వ్యవస్థలకు అవసరం. ఇది గ్రామ పంచాయతీలు అనేవి ప్రాథమికంగా ఉన్న ఇవి పరమపద సోపానంలో మొదటి మెట్టు అనుకోండి. ఇంటికి పునాది ఎట్లాగో దీనికి కూడా గ్రామ పంచాయతీలు కూడా అంతే. ఇంటికి పునాది లేకపోతే ఎంత పెద్ద ఇల్లు కట్టినా బలహీనం అవుతుంది. ఈ పునాది గట్టిగా కనుక ఉంటే రాజకీయ వ్యవస్థలో కూడా మిగతా వ్యవస్థలన్నీ కూడా చక్కగా బలపడతాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నువ్వు పునాదినే బలహీనం కనుక చేస్తే అది మంచిది కాదు వ్యవస్థకి. అందుకని గ్రామ పంచాయతీల్లో ఆరోగ్యకరమైన వాతావరణంలో ప్రజలు భిన్నాభిప్రాయాన్ని, దృక్పథాన్ని తప్పనిసరిగా వ్యక్తం చేయడానికి ఎన్నికలు అవసరం. అది రాజ్యాంగం చెప్తుంది. నేను జరిపేది, నేను చేసిన కార్యక్రమం అంతా కూడా రాజ్యాంగంలో నాకు ఏదైతే చెప్పారో అంతవరకు నా పరిమిత బాధ్యత ఎన్నికలు జరపటం. నేను మిగతా విషయాల వరకు వెళ్ళను. నేను ఏ రాజకీయ పార్టీని, ఏ వ్యక్తిని కానీ ఎప్పుడు కానీ 40 ఏళ్ళ జీవితంలో ఎప్పుడు ఎవరిని, రాజకీయ పార్టీల వారిని, వ్యక్తుల్ని నేను ఎప్పుడు దూషించలేదు, మాట తూలి మాట్లాడలేదు. అది నా నైజం. నేను స్వీయ నియంత్రణలో ఉంటాను. నా పరిధి చిన్న పరిధి, కాకపోతే నా పరిధిలో నాకు విశేష అధికారాలు ఉన్నాయి. నాకు రాజ్యాంగం ఇచ్చిన విశేష అధికారాలు ఉన్నాయి. ఆ విశేష అధికారాలు నాకున్న చిన్న పరిధిలో ఈ ఎన్నికలు సక్రమంగా నిర్వహించడానికి నాకు ఉపయోగిస్తాను. ఈ ఉపయోగించడంలో జిల్లా యంత్రాంగం అంతా నాకు జవాబుదారీగా ఉండాలి, ఉంటాడు. ఉండకపోతే జవాబుదారితనం వాళ్ళల్లో తీసుకొస్తాను. తీసుకు వాళ్ళల్లో జవాబుదారితనం లేకపోతే ఇంతకు ముందు కూడా సరి చేశాను, ఇంక ముందు కూడా సరి చేస్తాను. అందరిలో కూడా నమ్మకం కల్పిస్తాను. వ్యవస్థ చక్కగా ఆరోగ్యకరమైన రీతిలో పనిచేస్తుంది అనే నమ్మకం కూడా కల్పించడానికే నేను ఈ జిల్లా పర్యటనలు చేస్తూ వచ్చాను. ఇప్పుడు ఆఖరిగా నేను నిఘా యంత్రాంగం ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నా కూడా ఏది కూడా ప్రెస్కి, ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి ప్రత్యామ్నాయం కాదు, కాబోవు కూడా. ఎందుకంటే మీరు గ్రామ స్థాయిలో అన్ని చోట్ల ఉన్నారు. జరుగుతున్న ఎప్పటికప్పుడు విషయాలని ఎప్పటికప్పుడు మీరు బహిర్గతం చేయటం ద్వారా దీని మీద ఆలోచన, దీని మీద దృష్టి పెట్టడానికి అవకాశం వస్తుంది. తప్పులు జరగకుండా చేయటానికి మీరు చెప్పాలా, వినేవాళ్ళు వినాలా, వినకపోతే మళ్ళీ చెప్పాలి. మీరు అలా చెబుతున్నారు, చేస్తున్నారు కాబట్టే తప్పులు కూడా ఎక్కువ జరగట్లేదు. ఇంతకుముందు జరిగేవి తప్పులు, ఎందుకంటే ఎవరు చెప్పేవాళ్ళు కాదు, ఎవరు దృష్టికి పోయేవాళ్ళు కాదు. ఈ రోజుల్లో అట్లా లేదు పరిస్థితి. ఒక
ముఖ్యంగా ఈరోజు మీడియా ఎవరేమన్నా అనుకున్నా కూడా నేను మీడియా యాక్టివిజం మీడియా ఉంటుందని నేను స్వాగతిస్తున్నాను. మనం నిజాయితీగా పనిచేసినప్పుడు మనం ఎవరికి భయపడతాం? మనం మీడియాకి కూడా భయపడం కదా. మనం తప్పు చేస్తే కదా భయపడటానికి. తప్పు చేయనప్పుడు ఏదైనా మనం ఫేస్ చేయగలుగుతాం. మీడియా కూడా అంతే. అంచేత మీడియాని దూరంగా పెట్టేసో లేకపోతే అట్లా మీడియా అనేది దానివల్ల మాకు ఇబ్బందిగా ఉందనే ఫీల్ అయ్యే వ్యక్తిని నేనైతే కాదు. మనం పారదర్శకంగా ఉంటే దేన్నైనా మనం స్వీకరించవచ్చు. మీడియా దగ్గర నుంచి వచ్చే సూచనలు, మీడియా దగ్గర నుంచి వచ్చే వ్యవహారాలు ఏవైతే చేస్తున్నారో వాళ్ళు తులనాత్మకంగా గుణాత్మకంగా విశ్లేషించి చెప్పి సూచనాప్రాయంగా చక్కగా కనుక చెప్పినట్లయితే అది కూడా మంచిదే, వ్యవస్థకు మంచిదే. అందుకని మీడియాకి ఎప్పుడు ప్రధానమైన రోల్ ఉందని కాన్స్టిట్యూషన్ ఫాదర్స్ ఇచ్చారు కాబట్టి మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇవన్నీ ఉన్నాయి. మనకి మనం ఇతర ఏ రష్యా లాగానో అలా లేము. అక్కడ పరిస్థితులు వేరు. మనకి మీడియాకి గుర్తింపు ఉంది, భావ స్వేచ్ఛకు గుర్తింపు ఉంది, వ్యక్తి స్వేచ్ఛకు గుర్తింపు ఉంది. మనం ఒక చక్కటి సమాజంలో ఉన్నాం. ఇంకా మెరుగైన సమాజం దిశగా మనం వెళ్తున్నాం. అంచేత నేను మీడియాని విశ్వసిస్తున్నాను. మీడియాకు ఉన్న ప్రత్యేక పాత్రను గుర్తు చేస్తున్నాను. ఇక్కడున్న సీనియర్ పాత్రికేయులు వీళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు, ఎన్నో విషయాలు చూసిన వాళ్ళు. ఈ పంచాయతీ ఎన్నికలు కూడా చిన్నవి అనుకోకుండా దీన్ని కూడా కొంచెం మీరు దీన్ని కొంచెం గౌరవప్రదంగా దీన్ని కూడా మీరు దీన్ని చూడండి, సానుకూల దృక్పథంతో చూడండి. ఏదో చిన్న ఎన్నికలను కాకుండా దీని మీద కూడా కొంచెం శ్రద్ధ వహించండి అని చెప్తా ఉన్నా. పైగా నేనెప్పుడు ఆ మార్షల్ మెక్లూహన్ అన్ని చోట్ల చెప్తూ ఉంటాను. మార్షల్ మెక్లూహన్ ఆయన ఏమన్నా అంటే ఎక్కడ మీడియా బలంగా ఉంటే అక్కడ ప్రజాస్వామ్య వాణి బలంగా ఉంటుందని చెప్పేవాడు. అందుకనే ఆయన మీడియా ఈజ్ ద మెసేజ్ అని మార్షల్ మెక్లూహన్ ఏదైతే అన్నారో అది ఐఏఎస్లో కూడా వచ్చాయి అప్పుడప్పుడు. మార్షల్ మెక్లూహన్ మీద అప్పుడు మేము కూడా ఎస్ఎల్కి చదువుకునేవాళ్ళం. అంచేత నేను తిరుపతిలో స్వామివారి సన్నిధి ఉన్నారు మన రాష్ట్రానికి మన అందరికీ ఇలవేల్పు. ఆయన చల్లటి ఆశీస్సులతో అందరికీ మంచి జరుగుతుంది. మంచి వాతావరణంలో చిత్తూరు జిల్లాలో కూడా ఈసారి గతంలో లాగా కాకుండా గుణాత్మకంగా మెరుగైన పరిస్థితిలో ఈ ఎన్నికలన్నీ కూడా సజావుగా చక్కగా జరుగుతాయని చెప్పేసి నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. ఇప్పటికి చాలా సమయభావం అయిపోయింది కాబట్టి ఇంకా వెళ్ళాలి. తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. అప్పుడు ఆ సందర్భంలో మనం మాట్లాడుతాం.